మరి ఇటీవల ఒక పత్రిక మీరు అంత గొప్ప వ్యక్తిగా సంబోధిస్తున్న మోదీ గారిని ఓ సైకో, ఒక పిచ్చోడు, ఇష్టం వచ్చినట్టు పెళ్లి పెడాకులు లేవు, భార్యతో కూడా సంసారం చేయలేదు కాబట్టి ఇలాంటి పైశాచిక ఆలోచనలు వస్తున్నాయి, ఒక రాష్ట్రాన్ని అయితేనేమి, ఒక లీడర్ని అయితేనేమి ఎలా అణగదొక్కాలి, ఎలా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనే చోట్ల ఒక సైకోలాగా ఉంటారు మోడీ గారిని. ఒక పత్రిక దాదాపు ఒక 10 రోజుల పాటు కథనాలు రాసింది కదా, సీరియల్ రాసింది, మీరు కూడా చూసే ఉంటారు మోడీ గారి గురించి, మరి దాని గురించి ఏమంటారు మీరు? ఆ పత్రికకి ప్రజాదరణ ఉందా? వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏందో, వాళ్ళ బాధ ఏందో, ఇవాళ రేపు ఏనుగుపోతా ఉంటే సామెత ఉంది, ఏనుగుపోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయంట. సో దాని గురించి మనం పట్టించుకొని, దాని గురించి వాళ్ళ దాంతో మనం ఆర్గ్యుమెంట్ చేసి మన టైం వేస్ట్ చేసుకోకూడదు. మీరు పత్రిక అంటున్నారు, మొన్న ఒక సినీ నటుడు, ఎమ్మెల్యే, మహానటుడు ఎన్టీ రామారావు గారు అబ్బాయి, ఆయన మాట్లాడాల్సిన భాషనేనా అది? నేనేం తప్పుడు భాష మాట్లాడలేదు, తప్పుడు పదాలు వాడలేదని మళ్ళీ చెప్తున్నాడు ఆయన. నేను నాగరాజ్ గారిని ఎప్పుడు కలవలేదు, ఇంటర్వ్యూ చేయలేదు అన్నట్టు ఉంది. సో అది ఎందుకు నచ్చిన భాష, ప్రజలు మెచ్చిన భాష, మళ్ళీ నాలుగు కరుచుకుంటారు, ఇవన్నీ ఎందుకండి? మరి మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకొని ఆలోచనతో మాట్లాడితే ఆయనకే మంచిది. మోదీ గారి మీద ఎవ్వరు బూడిద చల్లలేరు. హీ ఈజ్ ద క్లీనెస్ట్ పొలిటీషియన్ వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్. మీరేమో ఆయనకే మంచిది అంటున్నారు, ఆయన నా సహనానికంటే ఒక అద్దు ఉంది, ఆ సహనాన్ని పరీక్షించద్దు, ఆ సహనం ఇదేందంటే తట్టుకోలేరు, మాడి మసైపోతారు అంటున్నారు కదా ఆయన. నేను వినలేదు సార్. మీరు ఒకసారి చూడండి వీడియో, సహనానికి అద్దు ఉంది. ఏ మనిషికైనా సహనం ఉంటుంది కదా, మరి సహనం ఉంటుంది కదా, లిమిట్ దాటకూడదు ఎవరైనా, అంతే కదా, దేనికైనా లిమిట్ ఉంటుంది, ఉండాలి కూడా, అంతే కదా. సో ఆయన సహనము, మేము పడతా ఉంటుంటే ఎంతైనా పడతాము అని అనుకోవటము, అది ఆ సిగ్నల్ కూడా సొసైటీలోకి వెళ్ళకూడదు. కానీ మాకు కూడా ఒక లిమిట్ ఉంటుంది అని తెలియజేయడమే బెటర్. ఆయన సహనం నశించి ఆయన కోపం వచ్చిన రోజు మీ పార్టీ తట్టుకుంటుందా అని? ఆయన సహనం నశించి ఆయన నశిస్తే ఆయన ఇంకా గంభీరంగా ఉంటాడు, మా పార్టీకి ఇంకా లాభం అవుతుంది సార్. అంతేనంటారా కదా, వేరే పార్టీలు తట్టుకో, ఇప్పుడే తట్టుకోలేకపోతున్నా. ఆయన సహనంగా ఉన్నప్పుడే మే 29లో ఇవి మొన్న 22వ రాష్ట్రం కర్ణాటక, మాకు కాంగ్రెస్కి మిగిలింది ఏంటంటే పంజాబు, పాండిచేరి, పంజాబు పాండిచేరి రెండు రాష్ట్రాలు కూడా అనలేము దాన్ని. పంజాబే చిన్న రాష్ట్రం, ఒకటిన్నర రాష్ట్రం అని పట్టుకోవచ్చు దాన్ని, అంతే.